ஸ்ரீ மகாகணபதி நம ஸ்ரீ சரஸ்வதி நம ஸ்ரீபாதவல்லப நரசிம்ம சரஸ்வதி ஸ்ரீ குரு தத்தாத்ரேயானம் குரு பரம்பர சுவாமிலோ தாப பிரசமனுடு அனை விசாரான் மனம் தெரிஞ்சுக்கா தத்தஸ்தவம்லோனட்டுவண்டி ஆறவ ஸ்லோகாணி ஸ்மரிதா சோஷணம் பாப பங்கஸ்ய தீபனம் ஜ்ஞான தேஜஸஹ தாப பிரசமனம் வந்தே ஸ்மர்த்ருகாமி சனோவது. ఈ శ్లోకంలో స్వామి భక్తుల కష్టాలను తొలగించే విధానాన్ని వివరిస్తున్నారు. మానవులకు కష్టాలు పూర్వజన్మ పాపం వల్ల వస్తాయి. ఆ పాపం వారి చుట్టూ బురదలాగా ఊబిలాగా పరుచుకొని ఉంటుంది. వారు అప్పటికప్పుడు దానిలో కూరుకొని ఉంటారు. దీనినే పెద్దలు ఒక శ్లోకంలో వివరణ చేశారు. దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాత్ దరిద్రః పునరేవ పాపం పాపాత్ దరిద్రః పునరేవ పాపం. అంటే ఒకడు ఏదో జన్మలో ఒక పాపం చేస్తాడు, దాని ఫలితంగా దరిద్రుడే జన్మిస్తాడు. దారిద్ర్యపు సంకటాల వల్ల మళ్ళీ పాపాలు చేస్తాడు. ఈ పాపం వల్ల మళ్ళీ దరిద్రుడై పుడతాడు. ఈ ఉబిలోంచి బయట పడటం చాలా కష్టం. లోపలికి పోతూనే ఉంటాడు. కొంచెం పైకి వచ్చినట్టు వస్తాడు, మళ్ళీ పోతూనే ఉంటాడు. అందుకనే పెద్దలు పాపభీతి కలిగి ఉండమని చెప్పారు. పాపం ఉబి వంటిది. తన శిష్యులు భక్తుల కష్టాల్లో పడితే దత్తస్వామి ముందుగా ఏం చేస్తాడంటే పాపం అనేటువంటి ఊబి నుంచి ఎండగొట్టేస్తున్నాడు. ఆ ఊబిని ఎండగొడుతున్నాడు. అందుకనే స్వామిని ఈ శ్లోకంలో శోషణం పాప పంకస్య, అసలు ఊబి నుంచి బయటికి తీసుకురావటం కాదు, ఆ ఊబినే ఎండగొట్టేస్తున్నాడు. అంటే ఇంక అక్కడే ఉండిపోతున్నాడు కదా, అక్కడే ఉండిపోయి ఊబి లేకోకుండా ఉంటే ఇంకేం కట్టం లేదు కదా అన్నారు. పాపం అనే బురద ఎట్లా ఎండిపోతుందండి? దానికి సమాధానం దీపనం జ్ఞాన తేజస. పాప ఫలితంగా మనుష్యులు దారిద్ర్యంలోనూ రోగాల్లోనూ సంకటాల్లోనూ పడుతూ ఉంటారు కదా. అలాంటి సమయంలో వారిని దానాలు వ్రతాలు తపస్సులు చేయటం అంటే చేయలేరు కదా. అందువల్ల వారిలో దైవజ్ఞానం కలిగించాలి. భగవంతుని గురించిన జ్ఞానమే ఒక మహా తేజస్సు, పెద్ద ఎండ. ఆ ఎండ పడితే పాప పంకం పూర్తిగా ఎండిపోతుంది కదా. అందుకే దత్తస్వామి ఈ ఉపాయాన్ని స్వీకరించాడు. జ్ఞానదీప్తి వల్ల పాపం ఎండిపోగా భక్తుల తాపత్రయాలు నశించిపోతున్నాయి. ఆ తాపత్రయాలు మూడు రకాలని చెప్పారు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఈ పదాల గ్రంథాల్లో మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి కదా. ఆధ్యాత్మిక తాపం అంటే ఈ రోజుల్లో చాలామంది వేదాంతపరమైన తాపమని అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక తాపం అంటే అది అనుకుంటారు. అది పొరపాటు. ఇక్కడ ఆత్మ అనే పదానికి శరీరం అని అర్థం. శరీరానికి వచ్చే వ్యాధులు మొదలైనటువంటివి ఆధ్యాత్మిక తాపాలు అవుతాయి. దీన్నంతా కూడా ఆది భౌతిక తాపాలంటే ప్రకృతి ఉపద్రవాల వల్ల ఇతర జీవుల వల్ల వచ్చే కష్టాలు. ఆది దైవిక తాపాలంటే దేవతలు గురువులు శాపాల వల్ల మానవాతీతమైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి కష్టాలు. దత్తస్వామి మనం చెప్పుకున్నటువంటి రెండు ఉపాయాల ద్వారా ఈ కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. కనుక ఆయన తాప ప్రశమనుడు. అలాంటి దత్తస్వామికి నమస్కారం. స్మర్తృగామి సనోవతు అటువంటి స్వామిని. అంటే మనం అనుకున్నాము ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక, ఇంతవరకు ఒక్కటి మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఇక్కడ. అయ్యా ఆధ్యాత్మిక తాపం అంటే
ఏదో వేదాల వల్ల దాన్ని కన్ఫ్యూషన్ అయిపోతాం, ఉపనిషత్తుల వల్ల వేదాంతం అర్థం కాదనుకున్నాం కదా. అది కాదు, ఆధ్యాత్మిక తాపం అన్నప్పుడు మనకు శరీరానికి వచ్చే వ్యాధులు ఆధ్యాత్మిక తాపాలు అవుతాయి. భౌతిక తాపాలు ప్రకృతి ఉపద్రవాల వల్ల భౌతికమైనటువంటి ఈ అందుకని ఇక్కడ స్వామి ఈ తాపత్రయ నివారకుడు, మూడు విధమైనటువంటి తాపత్రయాలు నివారణ చేసేటువంటి స్వామిని మనం దీన్ని తాప ప్రశమనుడు అని చెప్తున్నాం కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.